నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి, మీ బంధువులు ఉండాలి, నేనుండాలి, నా బంధువులు ఉండాలి, మనందరం ఉండాలి, సమాజం ఉండాలి, ప్రపంచం ఉండాలి. మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, వాళ్లతోటి సబ్స్క్రైబ్ చేయించండి. నగ్న సత్యాలతో చావుకి రేవుకి కేసులకి భయపడకుండా మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని ఆశీర్వదించండి. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు. మరో వారం రోజులు దోమలతో సహవాసం చేయాల్సిందే. అది ఈ రోజునాడు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్, ఆంధ్రప్రదేశ్ సిఐడి దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ని కొట్టివేయాలని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన తీర్పుని రద్దు చేయాలని దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్, గౌరవ జస్టిస్ సంజీవ్ ఖన్నా, గౌరవ జస్టిస్ ఎస్విఎన్ భట్ గారి ధర్మాసనం ముందుకు 57వ నెంబర్ గా వచ్చింది. అటు చంద్రబాబు నాయుడు గారి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా, సిద్ధార్థ అగర్వాల్, ఆదినారాయణరావు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముకుల్ రోత్కే గారు వర్చువల్ గా ఉన్నారు. అయినా పచ్చ మీడియా ఈ రోజు చంద్రబాబు గారికి ఊరట వచ్చేస్తోంది. ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చేస్తారు, ఒక ప్రపంచం సృష్టిస్తారు, జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపిస్తారు అని ఎన్నో ఆశలు రేపింది తెలుగుదేశం క్యాడర్, తెలుగుదేశం కార్యకర్తలకి. కానీ ఆ ఆశలు అడియాశలు అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారికి ఊరట రాలేదు. లంచ్ తర్వాత విచారణకు వస్తుంది అనుకున్నారు. కోర్టు హాల్ నిండిపోయింది. దేశంలోని ప్రఖ్యాత న్యాయవాదులతోటి సుప్రీంకోర్టు హాల్, కోర్టు హాల్ నెంబర్ 3, కోర్టు హాల్ నెంబర్ 3 నిండిపోయింది. బెంచ్ మీదున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు, జస్టిస్ ఎస్విఎన్ భట్ గారి ముందుకి కేసు విచారణకు వచ్చింది. రాగానే ఆ ధర్మాసనంలో ఉన్నటువంటి జస్టిస్ గౌరవ శ్రీ ఎస్విఎన్ భట్ గారు, నాట్ బిఫోర్ మీ, నాట్ బిఫోర్ మీ, నేను ఈ కేసుని వాదించలేను అని తప్పుకున్నారు. షాక్, బాబు గారికి షాక్ పడిపోయినట్లే. ఆయన తప్పుకున్నాక అది వేరే బెంచ్కి వెళ్ళాలి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మరో బెంచ్ని వెయ్యాలి, ఆ బెంచ్కి వెళ్ళిన తర్వాత అది లిస్ట్ అవ్వాలి, అది లిస్ట్ అయిన తర్వాత అటు ప్రభుత్వానికి ప్రతివాదులందరికీ కూడా నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా సమయం పడుతుంది. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, రేపటి నుంచి సుప్రీంకోర్టుకి హాలిడేస్ ఉన్నాయి, సెలవులు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు సెలవులు ఉన్నాయి. కనుక ఈ సెలవుల్లో రాదు, హౌస్ మోషన్లు అవి చేయడానికి వీలుండదు. ఈ లోపల అక్కడ సుప్రీంకోర్టులో ఇలా ఉండగా, విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ మీద తీర్పు, ఆంధ్రప్రదేశ్ సిఐడి కస్టడీ కోరుతోంది కనుక ఆ కస్టడీ పిటిషన్ పై తీర్పు కూడా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉంది కనుక అక్కడ కూడా తీర్పు రాలేదని అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇవ్వచ్చేమో అని అంటున్నారు. గబగబా ఎప్పుడైతే జస్టిస్ సంజీవ్ ఖన్నా, గౌరవ జస్టిస్ ఎస్విఎన్ భట్ గారి ధర్మాసనం లో ఎస్విఎన్ భట్ గారు నాట్ బిఫోర్ మీ అని చెప్పగానే చంద్రబాబు నాయుడు గారి తరఫున ఉన్నటువంటి సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా, కోర్టు హాల్ నెంబర్ 1 చీఫ్ జస్టిస్ గారు ఉంటారు అక్కడ, డివై చంద్రచూడ్ గారు, ఆ కోర్టుకి గబగబా వెళ్లిపోయి ఆయన ముందు ప్రస్తావిద్దాం అనుకున్నారు. కాకపోతే అప్పటికే ఒక ప్రముఖ కేసు వాదనలు వింటున్న సిజే గారు ఆగమన్నారు. ఆ కేసు విచారణ అయిపోయి పూర్తయిన తర్వాత జస్టిస్ లోద్రా గారు, ఇది చాలా ఇంపార్టెంట్ కేసు, గత 18 రోజులుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి దేశానికి ప్రముఖ సేవకులు అందించిన నారా చంద్రబాబు నాయుడు గారు 18 రోజులుగా జైల్లో ఉన్నారాయన, ఈ క్వాష్ పిటిషన్ అత్యవసరంగా వినాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగిస్తోంది, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగిస్తోంది కనుక ఈ కేసు అత్యవసరమైనదే, ఈ కేసు విచారణ జరపండి అని అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున న్యాయవాదులు అడ్డుపడినా కూడా లోత్రా గారు తన అభ్యర్థనని కంటిన్యూ చేశారు. అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు, జస్టిస్ డివై చంద్రచూడ్ గారు మాత్రం లేదు లేదు, ఇదేమీ అంత ఎప్పటికిప్పుడు చేసేంతటువంటిది కాదు, దీనికి ఒక బెంచ్ వేయాల్సి వస్తుంది, అది ఆ బెంచ్ ని అక్టోబర్ 3వ తారీఖు నాడు ఆ బెంచ్ ని నిర్ణయిస్తాము,
ఈ కేసుని అక్టోబర్ 3వ తారీఖు వాయిదా వేస్తున్నాను. అప్పుడే బెంచ్ ని వేయటం జరుగుతుంది. ఆ బెంచ్ ముందుకు వాయిదా వచ్చిన రోజు నాడు అక్టోబర్ 3వ తేదీన విచారణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి అని చీఫ్ జస్టిస్ గౌరవ డివై చంద్రచూడ్ గారు సిద్ధార్థ లోత్రా గారికి చెప్పారు. అయితే ముందు ఒక వారానికే వాయిదా వేసినట్లుగా చెప్పారు. వారం అంటే కూడా సేమ్ 27వ తారీఖు ఈ రోజు 27 సెప్టెంబర్ 6 రోజులు అంటే ఆదివారము సోమవారాలు అక్టోబర్ 2వ తారీఖు అన్ని కలుపుకున్నా కూడా కరెక్ట్ గా 3వ తారీఖు అవుతుంది. కనుక 3వ తారీఖు నాడు బెంచ్ వేయడము, ఆ తర్వాత ఆ బెంచ్ ముందు సిద్ధార్థ లోత్రా గారు వాదనలు ప్రారంభించడము, వాదనలు వినిపించడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ వాదనలలో కూడా ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు మనకి, గంటలో జరగదు, అరగంటలో అయ్యే కాదు ఇది. క్వాష్ పిటిషన్ అనేది చాలా సమస్యలతో కూడుకున్నటువంటి పిటిషన్. క్వాష్ పిటిషన్ చాలా అరుదైన కేసుల్లో మాత్రమే క్వాష్ పిటిషన్లు వేయడం జరుగుతుంది. ఈ లోపల బెయిల్ పిటిషన్లు అటు ఆంధ్రప్రదేశ్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కానీ, ఇటు గౌరవ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఏసీబీ కోర్టులో కాని ఉన్నటువంటి పిటిషన్లు మరి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు వేచి చూస్తారా, లేదా ఈ లోపుగా ఆ బెయిల్ పిటిషన్లపైన కస్టడీ పిటిషన్లపైన తీర్పులు వచ్చేస్తాయా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా సరే మరో వారం రోజుల పాటు దోమల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోమలపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు దోమలతో సహవాసం చేయాల్సిందే. దీని మీద కూడా మన మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాల నాని చాలా చక్కగా ఒకసారి సరదాగా నవ్వుతూ అన్నారు, చంద్రబాబు నాయుడు గారు దోమలు కొడుతున్నాయి అంటున్నారు, జైల్లో దోమలు కొడుతున్నాయి అంటున్నారు, మరి జైల్లో దోమలు కొట్టకపోతే రంభా ఓరవశి వచ్చి కన్ను కొడతారా అని చెప్పి సరదాగా అన్నారు కొడాల నాని గారు. మరి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి బాధాకరమైనప్పటికీ కూడా ఇది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ కనుక ఎవరో కూడా అవహేళన చేయాల్సింది గాని కించిపరిచే వ్యాఖ్య చేయటం గాని చేయకూడదు. సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి చూద్దాం అందరం. అలాగే ఈ కేసులో ఈ కేసుతో పాటుగా మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి గనక ఆ కేసుల మీద కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నాయి. ఇప్పుడే అందిన వార్త ప్రకారం లోకేష్ బాబు మరో వారం రోజులు ఢిల్లీలో ఉంటారా, లేదా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు 2వ విడత యువగొళ్ళం పాదయాత్ర మొదలవుతుందని ప్రకటించారు గనక ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసి యువగొళ్ళం పాదయాత్రని ప్రారంభిస్తారా? యువగొళ్ళం పాదయాత్ర ప్రారంభిస్తే ప్రారంభించడానికి ముందే ఆంధ్రప్రదేశ్ ఏడీ పోలీసులు అమరావతి రింగ్ రోడ్ అక్రమ లావాదేవీలపై, రింగ్ రోడ్ అవకతవకలపై ఉన్న కేసులో A14 గా ఉన్న A14 నిందితుడుగా ఉన్నటువంటి లోకేష్ ని అరెస్టు చేస్తారా, అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాకపోతే మరో వారం రోజులు ఢిల్లీలోనే ఉండేటట్లయితే ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు ఢిల్లీ వెళ్లి ఢిల్లీ పోలీసుల సహాయంతో నారా లోకేష్ బాబుని అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి విజయవాడ తీసుకొచ్చి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తారా, ఏసీబీ కోర్టు రిమాండ్ విధిస్తుందా విధించదా అన్నది కూడా మరో కొద్ది రోజుల్లో తేలనుంది. జై హింద్.